ఎప్పటిలాగానే రాష్ట్రంలో ఎటువంటి మంచి కార్యక్రమం జరిగినా కూడా జగన్ రెడ్డికి కడుపు మంట అంటే ఏది మంచి జరగకూడదు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరిగేటటువంటి కార్యక్రమం ఏది జరగకూడదు ఎప్పుడు కూడా హలో లక్ష్మణ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏడుస్తూ కనపడాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అదేదో సినిమా ఉంది కదా మహేష్ బాబు సినిమా వన్నో ఏదో ఉంది దాని పేరు ఆ సినిమాలో విలన్ కూడా ప్రజలు ఏడుస్తూ ఉంటే దొంగచాటుగా చూసి తెగ ఆనందపడిపోతూ ఉంటాడు అంటే ప్రజలు ఏడవటం రోదించడం ఆ రోజున ఆ సినిమాలో ఉన్నటువంటి విలన్కి ఇష్టం తెగ సంబరపడి పేరేరేరే బలే ఏడుస్తున్నారు కదా అని చెప్పి తెగ సంబరాలు చేసుకుంటూ ఉంటాడు ఆ సినిమాలో మీకు గుర్తుండే ఉంటుంది ఆ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఎస్జే సూర్యనే ఎవరో ఆ విలన్ పాత్ర పోషించారు సేమ్ మక్కీకి మక్కి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సేమ్ క్యారెక్టర్ ఈయన గారికి రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రజలు ఏడుస్తూ ఉండాలి పొద్దున్న లేస్తే హెడ్లైన్లో ఏదో ఒక వార్త ప్రజల్ని బాధ పెట్టేటటువంటి వార్త ఏదో ఒకటి కనపడాలి అప్పుడు చక్కగా తాడేపల్లి ప్యాలెస్లో ఎగిరెగిరి గంతులేస్తూ ఉంటాడు అటువంటి సైకోనైజం అనమాట అందుకనే ఇవాళ రాష్ట్రంలో ఉన్న వారందరూ కూడా సైకో పోవాలి సైకిల్ రావాలి అని కోరుకుంటా ఉన్నారు ఈ సైకోతో పడలేకపోతా ఉన్నాం ఈ సైకో స్టార్ జగన్ రెడ్డిని తొందరగా ఇంటికి పంపించాలి ఈ సైకో గైడ్ని వదిలించుకుంటే తప్పితే రాష్ట్రానికి మంచి జరగదని చెప్పి సైకో పోవాలి సైకిల్ రావాలి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు ఎందుకు నేను ఈ మాట అంటా ఉన్నానంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి మంచి ఉపాధి అవకాశాలు దొరకాలి ఏ ఇంజనీరింగో గ్రాడ్యుయేషనో డిగ్రీయో ఇంజనీరింగో లేదంటే పాలిటెక్నికో ఇటువంటి కోర్సులు చదివినటువంటి వారి విద్య పూర్తయిన తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగం దొరకాలి జీవితంలో వారు స్థిరపడాలి అటువంటి అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనం కల్పించాలి అని చెప్పి ఆయన ఒక ఆలోచన చేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రాష్ట్రంలో మరి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటుకి శ్రీకారం చుట్టడం జరిగింది అంటే సుమారుగా మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 6 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సిఇఓస్ అండ్ సెంటర్ సిఓఈ 6 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ 34 టిఎస్డిఐ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి మొత్తం 40 కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రముఖ విద్యాలయాల్లో విశ్వవిద్యాలయాల్లో నెలకొల్పే విధంగా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకుని ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది దాదాపు 40 కేంద్రాలండి 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు 34 టిఎస్డిఐ టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ 40 దాదాపుగా మొత్తం కలిపి 40 కేంద్రాలు ఇవి దేనికి ఏర్పాటు చేయాలనుకున్నారు కాలేజీ క్యాంపస్లోనే దేనికి ఏర్పాటు చేయాలనుకున్నారు ఆయా కాలేజీల్లో యూనివర్సిటీల్లో ఇంజనీరింగో డిగ్రీయో పాలిటెక్నికో ఇటువంటి కోర్సెస్ చదివినటువంటి విద్యార్థులు కనుక ఇమ్మీడియట్ గా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో కనుక వాళ్ళు ఎన్రోల్ అయితే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ లో రేపు వారు చేయబడేటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి అదనపు స్కిల్స్ అదనపు నైపుణ్యాన్ని అంటే నైపుణ్య శిక్షణ కేంద్రాలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అంటే ఉద్యోగానికి వారి భవిష్యత్తులో చేయబోయేటటువంటి ఉద్యోగానికి కావాల్సినటువంటి నైపుణ్యాన్ని పెంపొందించేటటువంటి కేంద్రాలే ఈ నైపుణ్య శిక్షణ కేంద్రాలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అటువంటి కేంద్రాలు 40 ఏర్పాటుకి వారు ఒక ఆలోచన చేసి దానికి గాను మరి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచినటువంటి సిమెన్స్ కంపెనీ వారితో ఒక ఒప్పందం చేసుకోవాలని ఒక ఆలోచనకు వచ్చి అంటే ఎందుకంటే దేశంలో మిగతా ఇతర రాష్ట్రాలు కూడా ఇదే విధంగా సిమెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకోవటం ఉదాహరణకి గుజరాత్ లో కూడా ఈ రకంగానే సిమెన్స్ కంపెనీ వారితో ఒప్పందం చేసుకుని అక్కడ ఆ ప్రభుత్వం కూడా ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది.